గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళసై తిరస్కరించారు. మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కేటాయిస్తూ మంత్రివర్గం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ వాటిని తిరస్కరించారు. సంగారెడ్డికి చెందిన కుర్ర సత్యనారాయణ జనతా పార్టీ బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఇక తర్వాత ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత సత్యనారాయణ పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇక మరో నేత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన నేతగా ఉన్నారు. ప్రజారాజ్యంలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పలు హోదాల్లో పనిచేశారు. ఇక దానికి గుర్తింపుగానే ప్రభుత్వం ఎమ్మెల్సీగా పంపించే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడాన్ని తప్పుబడుతున్నారు బీఆర్ఎస్ మంత్రులు. గవర్నర్ తమిళసై చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టంటూ మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న గవర్నర్ తమిళసై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్గా కొనసాగే నైతిక అర్హత తమిళసైకి లేదంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఇద్దరి పేర్లు తిరస్కరించడం సరికాదన్నారు. కేబినెట్ ప్రతిపాదించిన పేర్లు తిరస్కరించడం అప్రజాస్వామికమన్నారు. రాజ్ భవన్ అడ్డాగా తమిళసై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రశాంత్ రెడ్డి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నర్ గా తమిళసై నియామకం కాలేదా అని ప్రశ్నిస్తున్నారు. తమిళసైకి నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ తమిళసై సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తనకు అనుకూలమైన వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ తీరు సరికాదన్నారు కిషన్ రెడ్డి. వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్లు ఇస్తుంది? కేసీఆర్ కుటుంబానికి, వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండేటువంటి వాళ్లకు, వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటువంటి వాళ్లకు, ఆత్మ గౌరవం లేనటువంటి వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తారు. గవర్నర్ కోటాలో కూడా చేసేటువంటి నామినేట్ పోస్టులు కూడా అలాంటి వాళ్ళకి ఇవ్వాలనడం ఏమాత్రం. కేసీఆర్ గతంలో కూడా ఒకసారి రిజెక్ట్ చేస్తే కుక్క తోక వంకర్ అయినట్టు, మళ్ళీ అదే విధంగా అదే వ్యక్తులను తన కుటుంబానికి సేవ చేసేటువంటి వ్యక్తులను మాత్రమే నామినేట్ చేస్తా అంటే అది ఏమాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా ఈరోజు గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక సాహసోపేతమైన నిర్ణయము. ఈ రకంగా మరి ధైర్యంగా తీసుకున్నందుకు నేను తెలంగాణ ప్రజానీకం తరఫున గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను.